हेलो व्यूवर्स, वेलकम बैक टू माय चैनल। माय सेल्फ अशोक, नेन मी होम थिएटर गाइड। నువ్వు వీడియో గురించి ఆడియో గురించి బాగానే చెప్తున్నావు, క్రోమా సక్ శాంపింగ్స్ అంటున్నావు, ఆస్పెక్ట్ రేషియోస్ అంటున్నావు, ఏంటేంటో చెప్తున్నావు, మళ్ళీ హెచ్డిఆర్ 10 అంటున్నావు, డాల్బీ విజన్ అంటున్నావు, డిటిఎస్ ఆడియో అంటున్నావు, డాల్బీ ఆడియో అంటున్నావు, ఒరిజినల్ ఫైల్స్ అంటున్నావు. అసలు ఈ ఒరిజినల్ ఫైల్స్ అన్నీ నీకు ఎలా వచ్చాయి? మేము ఎంత వెతికినా మాకు దొరకట్లేదు. మా టీవీస్ని మేము ఎలా టెస్ట్ చేసుకోవాలి? జస్ట్ నీ రివ్యూ మీద బేస్ అయ్యేసి నేను తీసుకోలేము కదా ఏది? నీ రివ్యూనే కాదు, బయట ఎక్కడైనా వేరే యూట్యూబర్స్ చేసిన రివ్యూస్ మీద బేస్ అయ్యి మనం వీడియోస్ ప్రోడక్ట్స్, ఆడియో ప్రోడక్ట్స్ తీసుకోవాలా వద్దా? సరే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అదే ఫీల్ నీకు రావాలంటే నీ దగ్గర ఒరిజినల్ ఫైల్స్ ఉండాలి కదా. మా దగ్గర లేవు, ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకుంటారా అని కొంతమంది కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలకి జవాబుగా ఈ వీడియో. నేను ఎస్పెషల్లీ, మిగతా యూట్యూబర్స్ ఏమో కానీ నేనైతే ఎస్పెషల్లీ యుఎస్ అండ్ కెనడా నుంచి బంచ్ ఆఫ్ 4K Ultra HD మూవీస్ కొన్నాను. ఒక 4K Ultra HD మూవీ ఒక ప్యాక్లో ఏముంటాయంటే, ఒక 4K HD డిస్క్ ఉంటుంది, ఒక బ్లూరే డిస్క్ ఉంటుంది, ఒక DVD ఉంటుంది. ఈ మూడుతో పాటు ఒక కోడ్ ఉంటుంది. అది వూడో అయినా కావచ్చు, నెట్ఫ్లిక్స్ కోడ్ అయినా కావచ్చు, ఏదైనా కానీ ఒక స్ట్రీమింగ్ టైటిల్ అయినా కావచ్చు, ఈ స్ట్రీమింగ్స్లో ఆ కోడ్ ఎంటర్ చేస్తే నేను కొన్నటువంటి 4K మూవీ ఈ ఫిజికల్ డిస్క్ కాకుండా డిజిటల్ స్ట్రీమ్లో కూడా నాకు వస్తుంది. యాపిల్ 4K TVలో అయినా చూసుకోవచ్చు, లేదంటే ఎన్విడియా షీల్డ్ ఉపయోగించి అయినా చూసుకోవచ్చు. ఇదంతా ఒక డిస్క్ సెట్ అనేది నేను యుఎస్ నుంచి కెనడా నుంచి కొన్నాను. ఇలా నంబర్ ఆఫ్ మూవీస్ నేను కొనుక్కున్నాను. సరే, మేము ఒక్కొక్క మూవీ 5-6,000 రూపీస్ ఉంది, నేను అంత ఎక్స్పెన్స్ తీసుకోలేను. నాకు కొంచెం తక్కువ రేట్లో ఉండేటట్టు చెప్పు, నేను తీసుకోవాలనుకుంటున్నా అని అనే వాళ్ళ కోసము. ఇప్పుడు మీరు జస్ట్ ఏదైనా డెమో వీడియోస్ కావాలంటే మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డెమో ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబర్ రివ్యూస్ మీద బేస్ అవ్వకుండా మీకంతకు మీరు ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయండి. లేదు మీ ప్రోడక్ట్ ఆడియో ప్రోడక్టా లేదంటే వీడియో ప్రోడక్ట్, అంటే టీవీయా, హోమ్ థియేటరా, ఏవీ రిసీవరా, బ్లూరే ప్లేయరా, వీటన్నింటిని మీ సొంతంగా మీరే రివ్యూ చేసుకొని ఆ ఫీల్ని కరెక్ట్గా ఫీల్ అవ్వండి. ఇప్పటి వరకు మీరు స్టీరియో ఆడియోని లేకుంటే నార్మల్ యూట్యూబ్లో ఉండేటువంటి నార్మల్ 4K వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని అదే ఒరిజినల్ని అదే హయ్యెస్ట్ క్లారిటీ అని మీరు ఇంతవరకు ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఆ విధంగా మోల్డ్ చేశారు, మిమ్మల్ని చాలామంది మోసం చేస్తున్నారు. ఎందుకంటే మీకు వీడియో ఆడియో బేసిక్స్ తెలియదు కాబట్టి. అలాంటి చీటింగ్ నుంచి మిమ్మల్ని అందరినీ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో సేవ్ చేసేదానికి, నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేసేదానికే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎటువంటి స్వలాభం లేదు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, యూట్యూబ్లో నేను అంతా గెయిన్ అయిపోయేసి డబ్బులు సంపాదిస్తాము అన్న ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసే ఉండేవాడిని అయితే ఇన్ని విషయాలు, ఇప్పుడు నా ఆడియో బేసిక్ సిరీస్ చూడండి, అన్ని విషయాలు ఎవరు చెప్పరు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా యూట్యూబర్స్, వాళ్ళు ఎందుకు చెప్పలేదు, నేను ఎందుకు చెప్తున్నాను, అక్కడే మీకు అర్థం కావాలి. సో ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోండి, మీ వెబ్సైట్స్ మీకు ఫ్రీగా నేను వేలకు వేల డబ్బులు పెట్టుకున్నటువంటి, నేనే కాదు ఎవరైనా వేలకు వేల డబ్బులు పెట్టుకున్నటువంటి ఫైల్స్ మీకైతే దొరుకుతాయి. మీరు కొంచెం డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా డెమో ఫైల్స్ దొరుకుతాయి ఫ్రీగా. ఆ డెమో ఫైల్స్కి ఫస్ట్ వెబ్సైట్, ది బెస్ట్ వెబ్సైట్, ద డిజిటల్ థియేటర్ అనే వెబ్సైట్లో డిటిఎస్, డిటిఎస్ హెచ్డి మాస్టర్ ఆడియో, డిటిఎస్ ఎక్స్, డిటిఎల్ వర్చువల్ ఎక్స్, వీటన్నిటికి సంబంధించిన ఆడియో ఫైల్స్ ఉంటాయి. ప్లస్ డాల్బీ, డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ట్రూ హెచ్డి, డాల్బీ అట్మాస్ కంప్లీట్గా ఉంటాయి. డాల్బీ విజన్ కంప్లీట్ ఫైల్స్ ఉంటాయి. M2TS ఫార్మాట్లో ఉంటాయి, 1080 pixels ఉంటాయి, 4Kలో ఉంటాయి. అంతేకాకుండా లాసీ కంప్రెషన్, లాస్టెస్ కంప్రెషన్ అన్నిట్లో ఉంటాయి. దీని తర్వాత హెచ్డిఆర్ టెన్ ఫైల్స్ దొరుకుతాయి. ఐమాక్స్ ఫైల్ ఒకటి ఉంది, దాంట్లో నేను చూశాను ఐమాక్స్. THX సర్టిఫైడ్ ఫైల్స్, THS సర్టిఫైడ్ అంటే THX సర్టిఫికేషన్ గురించి నేను ఒక వీడియో చేస్తాను చూడండి. THX సర్టిఫైడ్ వీడియో అండ్ ఆడియో ఫైల్ ఉంది దాంట్లో, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ మాకు వద్దు, జస్ట్ మాకు ఏదైనా ఒక ఎల్జీ కంపెనీ నుంచి ఒక డెమో వీడియో చూపిస్తారు కదా, అది శాంసంగ్ కంపెనీ నుంచి ఒక డెమో వీడియో చూస్తారు, ఆ వీడియో కావాలి అంటే డెఫినెట్లీ దానికోసం మీరు 4kmedia.org అనే వెబ్సైట్లోకి వెళ్తే ఎల్జీకి సంబంధించి కానీ, సోనీకి సంబంధించి కానీ, లేకుంటే సామ్సంగ్ సంబంధించి కానీ, అక్కడ వాళ్ళు మన టీవీ షోరూమ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు కదా డెమో ఫైల్స్, అక్కడ ఉంటాయి. లేదు ఇవి కాదు, నాకు ఇంకొంచెం ఎక్కడా రిలీజ్ కాకుండా ఓల్డ్ వర్షన్స్, లేకుంటే కొన్ని కొన్ని హిడన్గా ఉంటాయి, వీళ్ళందరి దగ్గర ఉండనటువంటి మీడియా ఫైల్స్ నాకు కావాలి అంటే 4K డెమో ల్యాండ్,
లేదంటే డెమో ల్యాండ్ అయ్యి ఏదో ఉంది, డెమో ల్యాండ్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది. ఎప్పుడో చూసాను నేను, ఇప్పుడు చూడలేదు ఎందుకంటే నేను అన్ని పర్చేజ్ చేశాను కదా, నాకు అవసరం లేదని చూడలేదు నేను. సో ఒకవేళ నాకు లింక్ దొరికితే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, లింకే కాదు ఒకవేళ అది స్క్రీన్ రికార్డ్ చేశాను ఇక్కడ పెడతాను. ఆ డెమో ల్యాండ్ అనే వెబ్సైట్లో నుంచి కూడా మీరు ఓల్డ్ మీడియా, ఓల్డ్ చాలా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి డాల్బీ ఫైల్స్ కూడా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డాల్బీ అనే కాదు, ఎవ్రీథింగ్ అన్నీ మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఈ మూడు వెబ్సైట్స్ బెస్ట్ వెబ్సైట్స్. మీరు పలానా యూట్యూబర్ దగ్గరే ఈ ఫైల్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు, మేము ఫీల్ అవ్వట్లేదు అన్న ఒక ఫీల్ తీసేయండి. ఈరోజు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పలానా హోమ్ థియేటర్ గైడ్ మాకు చెప్పడానికి చెప్పవచ్చు, మీరే చెప్పండి నాకు తెలుసు నేను ఐడెంటిఫై చేశాను ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్ని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని ఈ ఫీల్ అయ్యేటట్టు చేయండి. ఆ రియల్ ఫీల్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వాలి, మీరే కాదు. అందరూ ఫీల్ అయినప్పుడే ఇది బయటగా అవైలబుల్లో ఉందనుకోండి. ఇప్పుడు మన ఇండియాలో ఫుల్ హెచ్డీకే దిక్కు లేదు, అలాంటి 4K టీవీలు ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేదానికా? కాదు, మీరు ఆ ఫీల్ని ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేస్తారని. ఇండియా ఇప్పుడే కాదు, ఇంకా భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా ఫుల్ హెచ్డీ మూవీస్ నుంచి 4K మూవీలకు అడుగు పెడతారు, డాల్బీలకు అడుగు పెడతారు. ఆల్రెడీ మనం డాల్బీ అట్మాస్లోకి అడుగు పెట్టున్నాం, నెక్స్ట్ HDRలోకి అడుగు పెడతాం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తాం, మనం అప్డేట్ అవుతాం అని చెప్పి వాళ్ళు 4K టీవీస్ అమ్ముతారు తప్ప ఆ ఫీల్ని మనకు తెలియకపోయినా ఫుల్ హెచ్డీతోనే వీళ్ళు వాడతారే అనే అమ్మరు. కాబట్టి మనం కూడా మనకు తెలిసింది నలుగురికి చెప్తాం, నలుగురికి చెప్పడం వల్ల అది వైడ్గా అవైలబుల్లో ఉంటుంది. మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఏదైనా వేరే వాళ్ళు చెప్పడం వల్ల కానీ, లేకుంటే ఇన్ డెప్త్గా కొంతమంది ఉంటారు కదా, ఒక పాయింట్ తెలిసి దానికి 4 పాయింట్స్ లోపల డీప్గా సెర్చ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకా కొన్ని బయటికి తీసుకొని వస్తారు. అప్పుడు మనకి చాలా వైడ్గా అవైలబుల్లో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి ఆడియో ఫైల్స్ కానీ మీకు కావాలంటే ఆ వెబ్సైట్స్కి వెళ్ళండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో నాకు ఎవరు స్పాన్సర్ చేయట్లేదు, ఏ వెబ్సైట్ కానీ ఏమి కానీ, జస్ట్ మనందరి కోసము, మనం ఆ ఫీల్ని రియల్ ఒరిజినల్ మీడియాని టేస్ట్ చేయడం కోసము ఈ వెబ్సైట్ని మీకు ఇస్తున్నాను నేను. ఇప్పుడు మేము ఒక 4-5 వేలు లేకుంటే 5-6 వేలు పెట్టి 4K మూవీస్ని యూఎస్ కెనడా నుంచి కొనుక్కోలేము, మాకు అంత స్తోమత లేదు. మా దగ్గర అసలు ఇంపార్టెంట్గా ఆ 4K అల్ట్రా హెచ్డీ బ్లూరే ప్లేయర్స్ అనేది లేదు. మేము కొన్నా కూడా ఎక్కడి నుంచి చూసుకోవాలి? దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉందా మేము కూడా ఆ మూవీస్ని ఎక్స్పీరియన్స్ అయ్యేదానికి? అంటే డెఫినెట్లీ ఉంది, కాకపోతే ఫ్రీగా అయితే దొరకదండి, పేమెంట్ చేసి తీసుకోవాలి. దీనికోసం ఒక వెబ్సైట్ ఉంది, పర్టికులర్గా ఈ మనం 4K డిస్క్ని కొనుక్కోలేము కాబట్టి వెబ్సైట్లో నుంచి దీన్ని మీడియా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ వచ్చేసి 4K Ultra HD Club, 4K Ultra HD కాదు, ఏదో 4K Club ఏదో ఉంది. నేను వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో పాటు ఇక్కడ చూపిస్తాను. ఈ వెబ్సైట్లో మనం డబ్బులు పెట్టి ప్రీమియం లైసెన్స్ తీసుకోవాలి. ప్రీమియం లైసెన్స్ అంటే 1 మంత్ కానీ, 2 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో మనము దీంట్లో డబ్బులు పెట్టుకొని తీసుకున్న తర్వాత దీంట్లో లాగిన్ చేసుకొని మనకి ఏ మూవీ కావాలంటే ఆ మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డౌన్లోడ్కి 2 డేస్ గ్యాప్ ఉంటుంది. మీరు ఇవాళ ఒక మూవీని డౌన్లోడ్ చేసుకున్నారంటే మళ్ళీ 2 డేస్ తర్వాత ఇంకొక మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ లిమిట్ ఉంటుంది. డౌన్లోడ్ లిమిట్ అంటే నేను 10 GB వరకే, 20 GB వరకే చేసుకోగలమా లేదంటే, నువ్వు ఒక్క డౌన్లోడ్ సెషన్లో నువ్వు ఎంత జీబీ అయినా చేసుకోవచ్చు, కానీ ఒక్క మూవీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 2 డేస్ ఆగి ఇంకొక మూవీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక 3 మంత్స్ ప్రీమియం లైసెన్స్ తీసుకోండి. ప్రీమియం లైసెన్స్ తీసుకొని మీకు కావాల్సిన మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీ హార్డ్ డిస్క్లోనో లేకుంటే మీ సిస్టమ్స్లోనో సేవ్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు ఈ 4K మూవీస్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 4K డిస్క్ని అఫోర్డ్ చేయలేరు కదా. 4K డిస్క్లో డేటా కంటెంట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫైల్స్ కంటే 4K డిస్క్లోనే ఎక్కువ క్లారిటీ ఉంటుంది, ఎక్కువ ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది. ఈ మూవీస్ అనేది జస్ట్ రిపుడ్ మూవీస్ మాత్రమే. ఓకే, ఎనీవే ఏదైతే ఏముంది, మీరు ఆ ఫీల్ అవ్వగలరు. ఈ ఇక్కడ ఇచ్చే 90-100% క్లారిటీ కన్నా అక్కడ 90% క్లారిటీ వస్తుంది కదా, కాబట్టి మీకు డెఫినెట్లీ మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మేము నమ్మాలా లేదా? నమ్మొచ్చు. దీంట్లో పేపాల్ సపోర్ట్ ఉంది, వీసా కార్డ్ సపోర్ట్ ఉంది, మాస్టర్ సపోర్ట్ ఉంది, నెటెల్లర్ ఉంది, more than 10 to 15 వెబ్సైట్స్ నుంచి మనం పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈజీగా జెన్యున్గా పేమెంట్ ఫెయిల్ అయినా కానీ లేకుంటే మన పేమెంట్ వద్దనుకున్నప్పుడు క్యాన్సిల్ చేసుకొని మనం రిటర్న్ చేయొచ్చు. దీన్ని అయితే నేనైతే ట్రస్ట్ చేశాను. మీకు ట్రస్ట్ ఉంటే మీరు దీంట్లోకి వెళ్ళి కొనుక్కోండి, చేసుకో కావాలంటే తీసుకోండి, లేదు మాకు ట్రస్ట్ లేదంటే వదిలేండి. జస్ట్ ఇందాక చెప్పాను కదా, డెమోస్ తీసుకొని ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.